ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన జరుగుతుందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పేర్కొన్నారు. పరవాడ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆయన ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా 10,47 లక్షల రూపాయల అమ్మఒడి పథకం చెక్ ను అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆర్ఎన్బి నిధులు 1,30 కోట్లతో చేపట్టనున్న పరవాడ తోటాడ రహదారి నిర్మాణానికి భరణికంలో శంకుస్థాపన చేశారు. అలాగే పంచాయతీ నిధులు 5 లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జగనన్నకు రాష్ట్ర ప్రజలందరూ మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసరాజు, వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పరవాడ మండల వైస్ ఎంపీపీలు బందం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, వెన్నెలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు, భరణికం సర్పంచ్ పెద్దిశెట్టి పూజశేఖర్, ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, పెందుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పైల అప్పలనాయుడు, తిక్కవాణిపాలెం సర్పంచ్ చేపల మసేను, పి బోనంగి సర్పంచ్ బండారు కల్పనా రాజశేఖర్, పెదముషుడివాడ సర్పంచ్ పల్లా నాగమణి అప్పారావు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, వెన్నెలపాలెం ఉప సర్పంచ్ వెన్నెల సన్యాసరావు, వైసీపీ నాయకులు బొంది అచ్చిబాబు, పరవాడ ఎంపీడీఓ హేమసుందరరావు, ఈఓ ఆర్డి పద్మజ, ఎంఈఓ సునీత, ఆర్డబ్ల్యూఎస్ఏఈ షణ్ముఖ, ఆర్ఎన్బి ఏఈ శ్రీనివాస్, వైసీపీ నాయకులు నందవరపు శ్రీనివాసరావు, అయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి కార్యక్రమం అనేటువంటిది ఆ రోజు మేము ఎన్నికల సమయంలో చెప్పాం. మా మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి పిల్లల్ని స్కూల్కి పంపితే చాలు, అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి, అదేవిధంగా 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు వేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం. చెప్పిన తర్వాత ఏదైతే మీరందరూ కూడా మా మీద గౌరవంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మరి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు మీ ఖాతాల్లోకి వేస్తున్నాం. ఎంతమంది అమ్మఒడి ఇక్కడ ఒక్కసారి అందరూ చేతులు ఎత్తారా? అందరికీ తెలుసు, ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ తల్లిదండ్రులు అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి సొసైటీని ముందుకు తీసుకెళ్లే శక్తి, ఈ భావి భారత దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే శక్తి ఒక విద్యకి, ఒక విద్యార్థికి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మనం చూస్తున్నాం జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమాలు పిల్లలకి అన్నీ కూడా ఇవ్వాలని, మరి బూట్లు కానీ, బ్యాగులు కానీ, బెల్ట్లు కానీ, లేక పుస్తకాలు కానీ అన్నీ ఇస్తూ, యూనిఫామ్ ఇస్తూ, మళ్ళీ కుట్టుకులు కూడా ఇస్తూ, దీంతో పాటుగా మరి పిల్లలు చదువుకోవడానికి ఆ తల్లిదండ్రులకు భారం కాకూడదని, ఏ తల్లిదండ్రి కూడా పిల్లల తాలూకా విద్యని భారంగా చూడకూడదని, ఆ విద్యకు అవసరమైనటువంటి ఆ డబ్బులు కూడా ఆయనే ఇచ్చి పిల్లలు చదివిస్తున్నారంటే ఆయన తన మహోన్నత వ్యక్తిత్వాన్ని మనందరం గౌరవించుకొని వారిని అభినందించాలి. నాడు నేడు బడి ప్రతిపక్షాలకు పడి మనందరికి తెలుసు వాళ్ళు గావరపడుతున్నారు. ఇన్ని స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే మా పరిస్థితి ఏంటి? రేపు ఉదయం మీ ఊళ్ళోకి ఎలా వెళ్ళాలి అని ప్రతిపక్షాలు ఆందోళన చెందినట్టు వైనం. ఈ రోజున గ్రామంలో ఎంతమంది అయితే పేదవారు, బిలో పావర్టీ లైన్ ఉన్నవారు, ఇటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేరుతున్నాయంటే ఇది జగన్ గారి తాలూక గొప్పతనం. మధ్యలో ఎవరు దళారులు ఉండకూడదని, ఎక్కడా ఒక రూపాయి అవినీతి జరగకూడదని, నేరుగా ఎవరైతే లబ్ధిదారులున్నారో వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం ఈ దేశ చరిత్రలోనే ప్రప్రథమం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ,
అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా కూడా ఒక చక్కటి మద్దతు ఇచ్చి వార్తాలుగా నాయకత్వాలు గాని వార్తాలుగా ప్రభుత్వాలు గాని మనం కాపాడుకుంటే ఇంకా ఇంకా రానున్న రోజుల్లో మనందరం కూడా మెరుగైనటువంటి లబ్ధి చేకూరుతదని పిల్లల తాలూకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పారు స్పర్ధయా వర్ధతే అని అంటే విద్యలో ఎంత పోటీ పడితే కావాలి నాకు మంచి మార్కులు రావాలని మనలో మనం పోటీ పడుతూ మరి విద్యను కూడా ఆ స్థాయిలో చదువుకొని మరి మీ తాలూకా పాఠశాలకు కానీ మీ తాలూకా తల్లిదండ్రులకు కానీ మీకు విద్య చెప్పిన ఉపాధ్యాయులకు కానీ ఈ ప్రాంతానికి కానీ తీసుకురావాలని మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ ఒక విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి వారిని ఆ రకమైన స్థాయికి తీర్చిద్దాలని చెప్పి మరి ఉపాధ్యాయులు కూడా కోరుకుంటూ చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మరి ఎంఏఓ గారికి ఉపాధ్యాయులు అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీస్తా. మరి టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు సమావేశం ఉండడం వల్ల కాస్త ఆలస్యమైంది, దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ సభాధ్యక్షులు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఫీజులు కట్టడం కాదు, మీ పిల్లల్ని మీరు చదివించుకోవడం కోసం మీకు 15,000 రూపాయలు 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటున్నది మనకి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏమో ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, ఊరికనే ఇందాక సోదరు లగేజ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు ఊరికనే డబ్బులు పంచేస్తున్నారు డబ్బులు పంచేస్తున్నారు అంటే దేనికి పంచుతున్నారు? ఇవాళ చెప్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా, ఇవాళ విమర్శలు చేస్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క మనిషి వ్యక్తి అయినా సరే ఏ రోజైనా మీ పిల్లల్ని చదివించడం కోసం కనీసం 10 రూపాయలైనా మీ అకౌంట్లో వేసాడమ్మా, కనీసం వాళ్ళు పెన్సిల్ కొనండి అని చెప్పి 10 రూపాయలు కూడా మీ అకౌంట్లో వేయనటువంటి వ్యక్తులు ఈరోజు మాత్రం ఇవాళ అమ్మఒడి చేయకూడదు లేదంటే చేతి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి ఇష్టానుసారంగా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అమ్మ పెట్టా పెట్టదు చేసే వాళ్ళు కూడా చేయలేదు అనేటువంటి విధంగా వాళ్ళు మీరు చెయ్యరు. ఇవాళ పిల్లలకి మంచి చేయాలి, పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం పెడితే మరి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టకూడదు అని చెప్పి మరి నానా రంసా చేస్తున్నటువంటి ప్రతిపక్షాలని ఏమనాలి అనేటువంటిది మీరు ఆలోచన చేయాలి. మరి ఇవాళ అమ్మఒడి ఒక్కడితో ఊరుకున్నారా? సరే సంవత్సరానికి 15,000 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తున్నాం కదా, ఇంకేముందలే చాలు, మనకి సంక్షేమ కార్యక్రమాలు ఏమీ కూడా చేయనవసరం లేదని చెప్పి ఊరుకోలేదు. ఇంకా ఏదో చేయాలి పిల్లలకి. పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఎవరున్నారమ్మా ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తండి. అలా తెలుసు కదమ్మా మీకు స్కూల్లో, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీ పిల్లలకి మంచి భోజనం మీరు ఎవరైనా అడిగారా? అడగకపోయినా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఎటువంటి భోజనం పెడుతున్నారని చాలా సందర్భాల్లో చెప్పాను, అయినా సరే మళ్ళీ తెలియజేయాలి. సోమవారం పూట అన్నం పప్పుచారు గుడ్డు కూర వేరుశనగ చెక్కీలు, మంగళవారం పులిహోర టమాటా పప్పు ఉడికించిన గుడ్డు, బుధవారం కూరగాయల అన్నం కుర్మ ఉడికించిన గుడ్డు మళ్ళీ వేరుశనగ చెక్కీలు, లక్ష్మీవారం కిచిడి టమాటా పచ్చడి మళ్ళీ ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు మళ్ళీ వేరుశనగ చెక్కీలు, శనివారం అన్నం సాంబారు తీపి పొంగలి. అమ్మా మన ఇంట్లో అయినా మన పిల్లలకు రోజు ఎంత మంచి భోజనం మనం పెట్టగలుగుతామా? మనం అడిగా పిల్లలకి రోజు గుడ్డు పెట్టండి లేదంటే వేరుశనగ చెక్కీలు పెట్టండి అని చెప్పి మనం అడిగా? అడగకపోయినా పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పౌష్టిక ఆహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎంత చక్కగా మన పిల్లల కోసం కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.